రాబోయే 2026 లో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఆధ్వర్యంలో జరగనున్న ఆర్టిమిస్ అంతరిక్ష యాత్ర చరిత్రలో నిలిచిపోనుంది। దశాబ్దాల తరువాత అమెరికా తిరిగి చంద్రుడిపైకి ప్రయాణాలు మొదలుపెడుతోంది। ఇందులో అమెరికా నుంచి మొదటి మహిళా అంతరిక్ష యాత్రికురాలిని మరో పురుషుణ్ణి పంపించనుంది। ఈ నేపథ్యంలో ఎంపిక చేసిన 18 మంది ఆస్ట్రోనాట్స్ లిస్టు విడుదల చేశారు। అందులో 9 మంది మహిళలు 9 మంది పురుషులు ఉన్నారు। మగవారి లిస్టులో మన దేశ సంతతికి చెందిన ఓ యువకుడు ఎంపికవడం సంచలనంగా మారింది। పైగా ఆ వ్యక్తి తెలంగాణకు చెందిన మహబూబ్ నగర్ ప్రాంతపు నేటివ్ అవడం విశేషం। రాజాచారి అనే 43 సంవత్సరాల యువకుడు అమెరికాలోనే జన్మించాడు। ప్రస్తుతం మిల్వాకీ ప్రాంతానికి చెందిన ఈ ఇండో అమెరికన్ అన్ని అనుకునవి అనుకున్నట్లుగా జరిగితే అదృష్టం సహకరిస్తే చంద్రమండలంపై అడుగు మోపనున్నాడు। వచ్చే నెలలో స్పేసెక్స్ రాకెట్ ద్వారా చారి ఐఎస్ఎస్ కు ప్రయాణం చేయనున్నారు। చారి ప్రయాణం విజయవంతమైతే రోదసి ప్రయాణాలు జరిపిన భారత సంతతి వ్యక్తుల సంఖ్య 4 కు చేరనుంది। అలాగే 2026 లో చంద్రమండలం చేరిన మొదటి భారతీయుడిగా చారి పేరు నమోదు కానుంది। ఇది భారతదేశం గర్వించదగిన విషయంగా ప్రపంచ దేశాలన్నీ చెప్తున్నాయి। అయితే ఇప్పటివరకు మన దేశం పేరును అంతరిక్షానికి జోడించిన వారిలో చారితో కలిసి మొత్తం 4 ఉన్నారు। నాసా ఎంపికలో రాజాచారి ఎంపికైన సందర్భంగా ఆ 4 గురించి తెలుసుకోవడం సందర్భోచితం। నిజానికి రోదసి యాత్రికులను వ్యోమగాములు అంటారు। వ్యోమగామిని అమెరికన్లు ఆస్ట్రోనాట్ అని, రష్యన్లు కాస్మోనాట్ అని, చైనీయులు యుహాంగ్ యువాన్లు అని, భారత ఆస్ట్రోనాట్స్ ని వ్యోమనాట్స్ అని పిలుస్తున్నారు। రోదసి యాత్ర అంటే శూన్యంలోకి యాత్ర। ఇందుకోసం వీరికి ప్రత్యేకమైన శిక్షణ అవసరం। ఆస్ట్రోనాట్స్ ధరించే దుస్తులు, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ అన్ని రోదసిలో ప్రయాణించడానికి అనుగుణంగా రూపొందించబడి ఉంటాయి। పైగా వీరికి వేలాది గంటల యుద్ధ విమానాలు నడిపిన అనుభవం ఖచ్చితంగా ఉంటుంది। ఇకపోతే మన దేశానికి సంబంధించినంత వరకు మొదటి వ్యోమగామి రాకేష్ శర్మ గారిని చెప్పుకోవాలి। ఆయన 1954 సంవత్సరంలో పాటియాలాలో జన్మించారు। భారత వైమానిక దళంలో చేరిన రాకేష్ శర్మ చకచకా ఉన్నత పదవులు పొంది స్క్వాడ్రన్ లీడర్ గా ఎదిగారు। 1984 లో భారత తరపున అంతరిక్షంలోకి వెళ్లి మొదటి భారతీయ రోదసి వ్యోమగామి అయ్యారు। భారతదేశానికి చెందిన ఇస్రో, రష్యాకు చెందిన సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్ తరపున జరిగిన జాయింట్ వెంచర్ లో సాల్యూట్ 7 రోదసి స్టేషన్ లో 8 రోజుల పాటు కొనసాగింది। ఈ యాత్రలో 35 ఏళ్ల రాకేష్ శర్మతో పాటు రష్యాకు చెందిన ఇద్దరు వ్యోమగాములు ప్రయాణించారు। రాకేష్ శర్మ, వింగ్ కమాండర్ రవీష్ మల్హోత్రా ఇరువురు ఈ యాత్రకు పోటీ పడగా అదృష్టం రాకేష్ శర్మను వరించింది। రాకేష్ శర్మ ప్రస్తుతం పదవీ విరమణ పొందారు। ఇక రోదసి రంగం మరచిపోలేని మరో ఆస్ట్రోనాట్ కల్పనా చావ్లా। భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ పట్టణంలో 1962 మార్చి 17న జన్మించిన కల్పన చదువులో నెంబర్ 1 గా నిలిచారు। తల్లిదండ్రులకు చివరి సంతానమైన కల్పన చావ్లాను అందరూ ముద్దుగా మోంటూ అని పిలిచేవారు। తండ్రి బనారసిలాల్ చావ్లా ఓ సాధారణ వ్యాపారి। కల్పనపై ఆయన ప్రభావం చాలా ఎక్కువని చెబుతారు। పేదరికం నుంచే ఆయన పైకి ఎదిగారు। పట్టుదల, అందుకు తగిన కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన వ్యక్తి। ఆయన స్ఫూర్తిగా ఆడపిల్ల అయిన జీవితంలో ఏదైనా సాధించి చూపాలన్న తపన కల్పనను నిలువనీయలేదు। పరిస్థితులు ఎలా ఉన్నా కన్న కలల్ని నిజం చేసుకోవడం అంతిమ లక్ష్యం అన్నది కల్పన చావ్లా నమ్మకం। పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎరోనాటికల్ ఇంజనీరింగ్ చేసి 1982లో అమెరికాలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ పొందారు। 1986లో చావ్లా రెండవ మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని, ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో పిహెచ్డీని బాలెడ్లో ఉన్న కొలరాడో విశ్వవిద్యాలయం నుంచి పొందారు। అందమైన భవిష్యత్తు కోసం కలలు కంటూ గాలిలో మేడలు కట్టకుండా జీవిత లక్ష్యాన్ని సాధించుకున్న గొప్ప మహిళ కల్పన చావ్లా। తాను నాసాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసినప్పుడు 2000 మందితో ఆమె పోటీ పడ్డారు। అయితే 2003లో ఫిబ్రవరి 1న అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం ఐఎస్ఎస్ నుంచి కొలంబియా స్పేస్ షటిల్లో ఆమె భూమికి తిరిగి వస్తూ ఉండగా జరిగిన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు। అందులో ప్రయాణిస్తున్న 7 ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి। ఈ ఘటన తర్వాత అమెరికా అంతరిక్ష రంగంలో ఓ హీరోగా చిరస్థాయిగా నిలిచారు కల్పన చావ్లా।
ఆపై మన ముందుకు వచ్చే పేరు సునీతా విలియమ్స్. ఆమె పేరు సైతం రికార్డుల మోత మోగించింది. తన కెరీర్ లో అత్యధిక అంతరిక్ష యాత్రలు చేసిన మొదటి స్పేస్ ట్రావెలర్ గా సునీతా విలియమ్స్ పేరు నమోదైంది. ఐఎస్ఎస్ లో 321 రోజులకన్నా ఎక్కువగా గడిపిన మహిళగా, ఎక్కువగా స్పేస్ వాక్ చేసిన మహిళగా అమెరికాలో ఆమె పేరు చెప్పుకుంటారు. ఐఎస్ఎస్ లో ఉన్న సమయంలో 42.2 కిలోమీటర్ల థ్రెడ్మిల్ వాకింగ్ చేసిన ఘనత కూడా సునీతకే దక్కుతుంది. ఇక రాబోయే కాలంలో అంతకన్నా ఎక్కువ రికార్డులు నమోదు చేసుకునే దిశగా ప్రయాణం చేస్తున్నాడు రాజాచారి. భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రానికి చెందిన కుటుంబం అమెరికా టెస్ట్ పైలట్ గా, నాసా ఆస్ట్రోనాట్ గా మంచి పేరు సంపాదించుకున్నారు. అమెరికాలో యుఎస్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ పొంది 2000 ఫ్లయింగ్ అవర్స్ అనుభవంతో అందరినీ దాటుకుని ఆర్టిమిస్ ప్రాజెక్ట్ లో స్థానం సంపాదించుకున్నాడు రాజా. ఇప్పుడు చంద్రమండలం పైకి చారి ఎంపికైనా లేకపోయినా వచ్చే నెలలో ఐఎస్ఎస్ కు వెళుతున్నాడు కాబట్టి ఔటర్ స్పేస్ కు వెళ్లిన భారత సంతతికి చెందిన 4 వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోనున్నాడు. అయితే మన దేశం నుంచి కూడా ఇస్రో గగన్యాన్ పేరుతో మానవ సహిత అంతరిక్ష యాత్ర జరపనుంది. ఇందుకోసం భారత ఎయిర్ ఫోర్స్ కు చెందిన 4 పైలట్లు రష్యాలో శిక్షణ పొందుతున్నారు. గగన్యాన్ మానవ సహిత అంతరిక్ష ప్రయోగం అనంతరం ఈ సంఖ్య మరింతగా పెరిగిపోనుంది.